హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను పెసలతో పప్పు చేస్తున్నాను. ఇంకో పెసలు కడిగి కప్పుడు పసలు పెట్టుకున్నాను. దీంట్లో ఇదిగో టమాటాలు, ఇంకో వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పసుపు, కొంచెం సాల్ట్ వేస్తాను. తర్వాత మళ్ళా వేస్తాను కొంచెం సాల్ట్ వేసి నీళ్ళు పోసేసి దానికి సరిపడా నీళ్ళు పోసి పెసలతో, ఇది పప్పులు కాదు పెసలతో చేస్తున్నాను, నీళ్ళు పోసి కలిపిస్తున్నాను. వేసాను, ఒక స్పూన్ ఆయిల్ కూడా వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది. ఒక స్పూన్, చిన్న స్పూన్ ఆయిల్, దాంట్లో కొంచెం మిరియాలు 4-5 అని అంటాను, ఒక స్పూన్ జీలకర్ర, అన్నీ ఇలా పచ్చి వేసి ఉడికించాలి. వేసి కుక్కర్లో పెట్టాం కదా, కుక్కర్ మూత పెట్టేసి ఇలా పెట్టి ఓ 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ మూత వచ్చింది, పప్పుగా ఉడికింది, పెసలు బాగా ఇనుక్కోవాలి మనం. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తుంటే పప్పు గుత్తు ఇనిపేసుకుంటే బాగా స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే పొయ్యి మీద మోకుడు పెట్టి పోపు వేసుకోవాలి. నూనె వేడెక్కింది, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పోపు. ఉల్లిపాయలు, కరివేపాకు, సన్నగా కరిగి ఉల్లిపాయ పెట్టుకున్నాము. కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం 5 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వాలి. ఇవి వేడి చేయాలి. ఇప్పుడు ఇది పప్పులో వేసి ఉడికించాలి. మళ్ళీ చాలా ఇంకా ఎక్కువ వేపకూడదు. ఉల్లిపాయ పప్పు ఏం తీసాను, కొంచెం నీళ్ళు పడతాయి పప్పులోని. కొంచెం నీళ్ళు పోసి ఇలా పెట్టి సాల్ట్ ఇందాక కొంచెం వేసాం, మళ్ళీ సాల్ట్ వేస్తాం. కొంచెం సాల్ట్ ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేసేస్తే ఇలా పెట్టి ఉడికించుకోవాలి. అయిపోయింది పప్పు రెడీ. పెసల పప్పు, పెసలతోటి పప్పు, టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్నీ వేసి పెసలతో చేసిన పప్పు. దీంట్లో ఉడికిపోతే సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. ఇంకా ఫ్రెండ్స్, పప్పు
పప్పు రెడీ. ఈ రోటీలకు చాలా బాగుంటుంది పప్పు. దీని మీద కొంచెం కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు పప్పులతో కాకుండా పెసలతో చేస్తున్నాను. ఎలా ఉందో ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. ఇదిగో ఫ్రెండ్స్ పప్పు, పప్పు రెడీ. ఈ రోటీలకు చాలా బాగుంటుంది పప్పు. దీని మీద కొంచెం కొత్తిమీర ఇలా గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు పప్పులతో కాకుండా పెసలతో చేస్తున్నాను. ఎలా ఉందో ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.